సూర్యాపేట జిల్లా నడిగుడ మండలం చాకిరాల్లో కారు అదుపు తప్పి ఎన్ఎస్పీ కారులోకి దూసుకుపోయిన ఘటనలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. చాలా దురదృష్టకరమైన సంఘటన. వార్త తెలిసిన వెంటనే వాళ్ళ మిత్రులే వెనుక ఉన్న వాహనంలో ముందు పోతున్న వాహనాన్ని చూసి సమాచారం అందించడం జరిగింది. తెలిసిన వెంటనే అధికారులు అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టడం వల్ల రాత్రి ఒకవైపు చీకటి, రెండో వైపు వర్షం, మూడో వైపు ఉధృతంగా వస్తున్న వరద మూలాన రాత్రి జాలర్లు కూడా అంటే మామూలుగా గజగీతాలను తీసుకొచ్చినా వాళ్ళు లోపలికి దిగే పరిస్థితి లేకుండే దాని మూలాన పొద్దున్నే మొదలు పెడదామని చెప్పేసి గజగీతాలను మొదలుపెట్టిన తర్వాత వాహనం దొరికిన తర్వాత కూడా మళ్ళీ ఆ తాడు కట్టడం దగ్గర మిస్ అయ్యి మళ్ళీ లోపలికి పోవటం, దాని మూలాన రెండు మూడు సార్లు పైకి వచ్చిన వాహనం మళ్ళీ లోపలికి పోయిన తర్వాత గజగీతగాళ్ళ సాయం, స్థానికంగా ఉన్న యువకుల సాయంతో తాడు కట్టి బయట తీసుకుంటారు. ఏది ఏమైనా ఇది ఆ కుటుంబాలకు తీర్చని లోటు. ఈ నియోజకవర్గంలో జరగటం చాలా బాధాకరం. దాదాపుగా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎప్పుడు కొంత టర్నింగ్స్ ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఉన్నా వచ్చిపోయే స్థానికులకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. మొదటిసారిగా వాళ్ళకి ఆ రూటు మీద అవగాహన లేకపోవటం, ఒకవైపు చీకటి పడటం, రెండో వైపు వర్షం, దాని మూలాన కొద్దిగా వాళ్ళు పొద్దున్నీ ఆ పెళ్లి వేడుకలలో ఉండటంతో కొద్దిగా టైర్డ్నెస్ ఉండటం కాకపోవచ్చు. కానీ ఏది ఏమైనా కారణం విధిరాత వాళ్ళ తలరాత్రులు మార్చేసింది, వాళ్ళ కుటుంబాలకి తీర్చింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన అన్ని చర్యలు చేపడతాము. వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా ఆదుకోవాలో ఆదుకునే విషయంలో రాత్రి కలెక్టర్ మేమంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయక చర్యలు చేయాలంటే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆలోచన చేస్తుంది.